వనరుల్ని సద్వినియోగం చేసుకోవడానికి ఆధునిక యుగం అవకాశాలను ఇచ్చింది. ఉదాహరణకు గ్రామంలో మంచినీళ్ళు లేవు. ఈవేళ 50 ఏళ్ల క్రితం మనం పెద్దగా చేసేది లేదు. భూగర్భంలో తవ్వుతాం, బోరోలు అవుతా బావో నీళ్లు పడితే అదృష్టం, లేకపోతే ఏం చేస్తామయ్యా నీళ్ళు పొమ్మని చెప్పంటాం. 25 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం నేను కరెక్ట్గా ఉన్నప్పుడు కూడా ఆ టెక్నాలజీ లేదు. ఈవెన్ రివర్స్ ఆస్మాసిస్ వచ్చింది, రకరకాల ఫిల్టరేషన్ టెక్నాలజీస్ వచ్చినాయి. తక్కువ ఖర్చుతో మంచినీళ్ళే అవసరమైతే మనం పొలాలకు సేద్యం కోసం ఇవ్వలేకపోవచ్చు, స్నానం కోసం ఇవ్వలేకపోవచ్చు, కానీ మంచినీళ్ళు చాలా తేలిక ఇవ్వచ్చు తక్కువ ఖరీదుతో. ఆధునిక యుగంలో మనుషుల అవసరాలు తీర్చడం కోసం టెక్నాలజీ వచ్చింది, వనరులు వచ్చినాయి. ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ టెక్నాలజీ నుంచి, ఈ వనరుల నుంచి వస్తుంది. కానీ దానికి తగ్గట్టుగా ఆ సాంకేతిక నైపుణ్యం మనకు అందాలి. దానికి తగ్గట్టుగా ఆ నైపుణ్యం ఉన్నట్టయితే, ఎలా ఆర్గనైజ్ చేయాలో మనకు తెలిసినట్టయితే అక్కడి నుంచి ఉపాధి వస్తుంది. ఇప్పటికి కూడా ఈ రాష్ట్రంలో కొన్ని వేల గ్రామాల్లో మంచినీళ్ళు లేవు.